నమస్కారం. వెళ్ళానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని, జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, టిట్కో గృహాలను వెంటనే పంపిణీ చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తెలియజేశారు. పల్నాడు జిల్లా సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, టిట్కో గృహాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ 2 మార్చి జరగనున్న చలో విజయవాడ మహాధర్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. దగ్గర దగ్గర 2000 మందికి టిట్కో గృహాలు కట్టారు. ఆ టిట్కో గృహాలు కట్టి 5 ఏళ్ళైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఆ టిట్కో గృహాలని 1 రూపాయి తీసుకొని అందరికి రిజిస్టర్ చేస్తాను. చంద్రబాబు గారు డబ్బులు తీసుకున్నారు వాళ్ళందరి దగ్గర, నేను అధికారంలోకి వస్తే డబ్బులు తీసుకోకుండా ఇస్తానని చెప్పి అన్నమాట. ఇంతవరకు దాన్ని నెరవేర్చలేదు. అందుకని జగనన్న ఇళ్ళకి లబ్ధిదారులందరికీ 5 లక్షలు ఇవ్వాలని, టిట్కో గృహాలను వెంటనే పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడ మహానగరంలో మహాధర్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు, జగనన్న ఇళ్ళ లబ్ధిదారులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ యువగలం పేరుతో చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని మాచెల్లో నియోజకవర్గం కారంపూడి మండలం చింతపల్లి గ్రామం నుంచి శ్రీశైలం వరకు స్వాములు పాదయాత్రగా వెళ్లడం ఎంతో అభినందనీయంగా ఉందని పట్న పార్టీ అధ్యక్షులు పివి సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, పట్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని సాదరంగా వినుకొండలోకి స్వాగతం పలికి హారతులు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు యువకలం విజయవంతం కావాలని కోరుతూ, తాము ఈ పాదయాత్ర వందలాది స్వాములతో శ్రీశైలం వెళ్లడం జరుగుతుందన్నారు. తమను సాదరంగా ఆహ్వానించిన, ఘనస్వాగతం పలికిన మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఒక మంచి సంకల్పంతో 40 రోజులు శివస్వాములు దీక్ష తీసుకొని ఇరుముడితో జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల మల్లికార్జునుడు, అదేవిధంగా శక్తిపీఠమైనటువంటి గమరామ తల్లి వద్దకి చేరుకోవడానికి నిన్న సాయంత్రం మాచెల్ల నియోజకవర్గం కారంపూడి మండలం చింతమల్లి గ్రామం నుండి బయలుదేరటం, అక్కడ మాచెల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు జోలగంటి బ్రహ్మారెడ్డి గారు ఈ పాదయాత్రకి ప్రారంభించడం, అలానే పెద్దలు మంగళూరు అంజయ్ గారు, సాంబయ్య గారు, బాబరాయ్ గారు, శివస్వాములందరూ కూడా ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపాలి అంటే మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడాలని కోరుకుంటూ వీళ్ళు యాత్ర చేసుకుంటూ ఈపూరు మండలంలోకి రావటం, ఈపూరు మండలంలో మన తెలుగుదేశం పార్టీ మండల నాయకులందరూ కూడా వీరిని రిసీవ్ చేసుకుని వినుకొండ దాకా తీసుకురావటం, అదేవిధంగా వినుకొండ పట్టణంలో పట్టణ నాయకులందరం కూడా మేమందరం కూడా వీరిని టౌన్లో గుండా అయ్యప్ప స్వామి గుడి వద్దకి తీసుకెళ్తాం. అదేవిధంగా రేపు ఉదయం వినుకొండ రూరల్ మండలం నా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వీరిని రిసీవ్ చేసుకొని మరలా మండలం చివరిదాకా కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, వీళ్ళు ఎంతో గొప్ప సంకల్పంతో ఈ యాత్ర నడుస్తూ ఉంది కాబట్టి మార్గ మధ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని చెప్పని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం. మాచెల నియోజకవర్గం కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో శ్రీ దొడ్డమల్లేశ్వర స్వామి రామరామ సమేత స్వామి సన్నిధిలోంచి స్వామివారికి పూజలు చేసి వేద పండితులతోటి ఇక్కడ మాచెల నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు, మన నాయకులందరూ కూడా మమ్మల్ని పూజలు చేసి అక్కడ నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి సంతకలు మేము మొక్కున్న మొక్కు తెచ్చుకోవడానికి మేము పాదయాత్రగా శివస్వాములు అందరం కలిసి 60 మందిని కలిసి బయలుదేరాము. మా స్వాములు వెనకొస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కైంకర్యాన్ని పూర్తి చేసి ఇవాళ రాత్రి కారంపూడి లింగ్స్లో మంత్రాలం తల్లి సన్నిధిలో ఉండి ఇప్పుడు ఇన్కొంటలో ఎంటర్ అయ్యాము.
ఈ కార్యక్రమానికి మాకు అడుగులుగా జవడేరాజు పెట్టారు మా నాయకులు, మా ఇన్కొండ టౌన్ నాయకులు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, ఈపురు మండల నాయకులు అందరూ కూడా. ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం స్వామివారిని పూజించి వీళ్ళకి కొద్దిగా బుద్ధి ప్రసాదించమని కోరటానికి మేము ఈ పాదయాత్రను మొదలుపెట్టాము. ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ భవిష్యత్ కోసం మళ్ళీ సీఎం చంద్రబాబుగా చంద్రబాబును చూడాలని అకుట దీక్షతో పూజా కార్యక్రమం 40 రోజులు దీక్షను చేసి బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలా, అదేవిధంగా మన యువ నాయకుడు యువకలంతో పాదయాత్రను దిగ్విజయంగా 4000 కిలోమీటర్లు 400 రోజులు పూర్తి చేయడానికి ఆయన ఇప్పుడు ఆల్రెడీ 200 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఆ 200 కిలోమీటర్లు కూడా ప్రతిరోజు ఏదో రోజు అడ్డంకులు సృష్టించి ఆయన మాట్లాడటానికి ఆయన వాయిస్ జనానికి వినిపించకుండా చేస్తున్నారు. ఇవన్నీ పైన పరమేశ్వరుడు చూస్తున్నాడు. దానికి ఆయన యాత్రను ఎటువంటి ఆటంకం కలగకుండా చేసేందుకు ఆ దైవుణ్ణి పూజించి ఆయన నిరాపరంగా యాత్రని కొనసాగించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించడానికే మేము యాత్రకు బయలుదేరినాము. దానిలో భాగంగా ఆ జనాన్ని చూసి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ నిర్మాణానికి, కొండపైన ఉన్న దేవాలయ నిర్మాణానికి, కళ్యాణ మండపం నిర్మాణానికి, గిరి ప్రదక్షిణ రోడ్డుకి నిధులు మంజూరు చేయాలని కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని వినుకొండ బీజేపీ నాయకులు కోరారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి 15 కోట్లు నిధులు ఇవ్వాలని, అలాగే కొండపై ఉన్న ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి 2 కోట్లు మంజూరు చేయాలని, అలాగే ఆ దేవాలయం పక్కన కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేయాలని, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుకి 4 కోట్లు మంజూరు చేయాలని, మొత్తం 23 కోట్లు మంజూరు చేయాలని, ఈ యొక్క దేవాలయాన్ని ఘాట్ రోడ్ను టూరిజం శాఖ తీసుకొని అభివృద్ధి చేయాలని కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న యువకలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుంటే దానిలో భాగంగా గత 14 రోజుల నుండి మరో లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నారు. ఈ వైకాపా ప్రభుత్వం ప్రతిరోజు అడ్డంకులు పెడుతుందని టీడీపీ యువ నాయకులు వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. ఇంతటితో వెనుకల సమాప్తం. తిరిగి రేపటి వేళ కలుసుకుందాం. నమస్కారం.